చంద్రబాబు నాయుడు గారికి గెలిచి ఆ సీటును గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న మీ కుటుంబం తర్వాత చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు వచ్చినప్పుడు సర్ది చెప్పుకోలేదా? మరి వెళ్ళొద్దు, అట్లా కలిసే ఉందాం, కలిసే పోరాడదాం అని? మా కుటుంబ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తుంది, కానీ ఆ కుటుంబ విభేదాలు రాకుండా ఉండాలని నేను నా వ్యాపారాన్ని వదిలేసి వచ్చిన ఆయన దగ్గర. అంతేకాకుండా రాజకీయాల్లో ఆయన గెలిపించినా పక్క తప్పును, ఆయన ఎవరి మాట వినని వ్యక్తి కాబట్టి ఈ విధంగా అట్లా తయారు. మీరు చూస్తే ఇవాళ ఎవరిని విమర్శిస్తారు? నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు, లేకపోతే లోకేష్ విమర్శిస్తాడు, లేకపోతే సుజనా చౌదరి గారిని విమర్శిస్తాడు, లేకపోతే వసంతకృష్ణ ప్రసాద్ని విమర్శిస్తాడు. వీళ్ళందరూ అతనితో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళ రెండు సార్లు ఎంపీ అయ్యారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి దయ. ఆ 2014లో ఎంపీ సీట్ రావడానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి సుజనా చౌదరి గారు. గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వ్యక్తి వసంతకృష్ణ ప్రసాద్. వీళ్ళని కూడా విమర్శిస్తున్నాడు అంటే జీవితంలో కొన్ని ఎథిక్స్ లేని వ్యక్తి అని అందరూ అనుకోవాలి. మేము కుటుంబం అంతా కష్టపడితే ఆ కష్టానికి కూడా ఆలోచించకుండా మా కుటుంబంలో కేసులు పెట్టడం, మా కుటుంబాన్ని అల్లరి చేయటం, అంతేకాకుండా నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే వ్యక్తులు ఈ విధంగా ఉన్నామో ఆయన అల్లరి చేయటం, ఇటువంటి వ్యక్తికి ఎథిక్స్ లేవు కాబట్టి మేము అందరం కూడా ఒకవైపుకి వచ్చి ఆయన ఒకవైపుకి వెళ్ళి మేమందరం కలిసి మా కుటుంబం అంతా కలిసి నా తరఫున ప్రచారం చేస్తున్నాం. రైట్, అంత అనుబంధం ఉన్న వ్యక్తుల పైన ఆయన విమర్శలు చేసినప్పుడు ఆశ్చర్యం కలిగిందా లేకపోతే ఊహించిందేనా? అది ఊహించింది. ప్రతిసారి ఎవరైతే అనుభవంలో అటువంటి వ్యక్తుల్ని విమర్శలు చేస్తూనే ఉంటారు, ఇవాళ మాకు కొత్త అనిపించ వాళ్ళకి మాత్రం కొత్తగా ఆశ్చర్యం అనిపించింది, సుజనా చౌదరి గారికి అనిపించింది. అంతేకాకుండా వ్యసనకృష్ణ ఇద్దరు కూడా నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సీటు రావడంలో ముఖ్య భూమిక సుజనా చౌదరి గారు. అంతేకాకుండా ఎన్నోసార్లు ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఈ మధ్య వాళ్ళ కుటుంబంలో సంబంధం కూడా గుర్తుంచుకోవడం జరిగింది. ఇన్ని చేసుకుని ఆయన్ని పోనే రోజున సుజనా చౌదరి గారిని విమర్శించడం చూశారు. నాన్న ఏ రోజు విమర్శించారు అయినా కూడా రోజు రోజు టార్గెట్ సుజన, ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా టార్గెట్ సుజన. మరి అంటే అంత కోపం కలిగించిన విషయం ఏమై ఉంటుందంటారు? ఈర్ష, ఎప్పుడు ఈర్ష, కోపమే ఉండదు, ఈర్ష ఉండదు, కోపం ఎప్పుడు ఉండదు, బయస్ కోపం నటిస్తారు కానీ ఈర్ష. కాబట్టి ఈర్ష ఉన్న వ్యక్తులు చాలా మంది చూసాం. నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకునే వ్యక్తులు, ఇటువంటి సైకో మెంటాలిటీ ఉండడం చాలా మంది. ఇది ఒక సైకో మెంటాలిటీ అని. రైట్.